హలో ఎవ్రీబడే, ఆలారు ఫైనా. ఇప్పుడు మనం కలవబోయే వ్యక్తిని గనక మీరు చూస్తే టక్కుమని మీకు ఒక వస్తువు గుర్తు వస్తుంది. అదే 7 o'clock బ్లేడ్. అతనెవరో ఈ పాటికే మీకు అర్థమై ఉండలా? హీఈస్ నన్ అదర్ దాన్ బ్లేడ్ బాబ్జీ. సారీ సారే, పేర్లో బ్లేడ్ ఉందనే టక్కున మా అన్న గుర్తొచ్చాడు. ఆయనే బండ్ల గణేష. విషయం ఏందంటే, ఈ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో గణేష్కు పూనకం వచ్చిన పాపారాయిల్లా ఓ తెగ ఊగిపోయాడు. అతను చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండయి. ఆ విషయం ఏందో కనుక్కుందామని నేనే బండ్ల ఇలాకాలోకి వచ్చాను. మరి ఇంకెందుకు లేటు? లెట్స్ స్టార్ట్ అవర్ షో బంతాట విత్ క్రేజీ బాలో. హలో బ్లేడో. సారీ సారే బండ్ల, ఎట్టా ఉండబో? ఏందన్నా నువ్వు బ్లేడు గీడు అంటున్నావు? మానిపోయిన గాయాన్ని మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? ఉండమంటావా వెళ్ళమంటావా? కూల్ బండ్ల, నేను నీ గురించి వస్తే నువ్వేంది పోతా అంటున్నావో? మరి అడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారన్నా? అడ్డమైన మాటలు కాదు, చోరు బజారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడడానికి కారణం ఏందే? కొంపదీసి నీలో ఆర్జీబీ గాని పూనాడా ఏందే? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కరెక్టే మాట్లాడానుగా. ఏదో షూటింగ్ లో ఉండి తన కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పూరి రాకపోతే అట్టాగేనా మాట్లాడేది? అది కాదన్నా, ఒకవేళ నా కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే నేను లండన్ లో ఉన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. నువ్వొస్తావు సామి, సంవత్సరానికి ఏదో ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి ఇక తడిగొడ్డేసుకుని పడుకుంటావు. మరి పూరి అట్ట కాదు కదా, టాలీవుడ్ లోనే ఫేమస్ డైరెక్టర్. అదేగాక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. షెడ్యూల్ బిజీగా ఉందేమో. ఏం బిజీ అన్నా? మనం ఇంత కష్టపడేదే భార్య బిడ్డల కోసం, ఒక్కగానొక్క కొడుకు సినిమా ఫంక్షన్ కి రాకపోతే అట్ట? పూరి ఇంత కష్టపడ్డాడు కాబట్టే అతని భార్య బిడ్డలు ఈ లెవెల్లో ఉన్నారు. ఈ మాత్రం అర్థం కాకపోతే ఎట్టా? పూర్తిగా సెన్స్ లేకుండా పోతుంది. ఏంది నీకు? ఏందన్నా, ప్రశ్నలు అడుగుతున్నావా తిడుతున్నావా? నేను ముక్కుసోటిగా ప్రశ్నలు అడుగుతున్నా గణేషా, కానీ నువ్వే తడబడుతుండవా. అన్నా నేను నికార్సైన మనిషిని, నేనెప్పుడు తడబడను. నోటికి ఏదొస్తే అది అడ్డమైన వాగుడు వాగుతావో, అదేందో కనుక్కుందామని గొట్టాలేసుకుని ఇంటికి వస్తేనేమో మళ్ళీ కనపడవో. అదేందన్నా, మళ్ళీ అదే లాగుతావేంది? సరే ఆ విషయం పక్కన పెట్టు. ఆడియో ఫంక్షన్ లో అట్టా మాట్లాడమని నీకెవరైనా చెప్పారా? ఐ మీన్ స్క్రిప్ట్ నీదా, ఇంకెవరైనా ఇచ్చారా అని బయట టాక్. అన్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ బండ్లకి మాటలు నోట్లో నుండి రావు, గుండెల్లో నుండి వస్తాయి. ఎవరినెవరినో స్టార్స్ ని చేశాడు పూరి అన్న. ఆయన కొడుకు సినిమా ఫంక్షన్ వచ్చేసరికి వెళ్ళి ముంబైలో ఉన్నాడు. ఇదెక్కడ న్యాయం అన్నా? ఇదేందన్నా, అట్టా కుదరదు, మేము ఒప్పుకోం. నాలాంటి స్టార్ ప్రొడ్యూసర్ని చేసి టాలెంట్ ఉన్న ఆయన కొడుకుని స్టార్ని చేయకుండా బాంబేలో కూర్చుంటే మేము ఒప్పుకోమన్నా, ఒప్పుకోం. నీ చేదస్తం చాంద్రాయన గుట్ట బోను, నువ్వేందు ఒప్పుకునేది? కొంపదీసి ఆ సినిమాకి నువ్వు గాని డబ్బులు పెట్టావా ఏంది? నేనెందుకు పెడతా డబ్బులు? నువ్వేందన్నా అన్ని తింగర క్వశ్చన్లు అడుగుతావు? పూరి అన్న కొడుకు అంటే నా కొడుకు లెక్క కాదా ఏంది? ఓహో అట్ట వచ్చావా? నువ్వెంత గుడ్డలు చించుకుని అరిచినా వాళ్ళ అబ్బాయితో ఏదో ఒక రోజు సినిమా తీయక తప్పదు కదా బండ్లా. ఎందుకు అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడతావు? ఆయన చేసినా చేయకపోయినా ఆకాష్ స్టార్ అవుతాడు. పూరి అన్న కూడా కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాసుకో. జగనన్న బ్యాంకాక్ పోయి కథ రాసుకుని ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురు చూసే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా జరగకపోతే నా పేరు బండ్ల గణేషే కాదు, 7 o'clock బ్లేడ్ అని అందరికి తెలుసులే గాని పాయింట్కి రా. ఏంది బాలు, నువ్వు నాతో ఎక్సకలాడుతున్నావు? నువ్వు నా దోస్తువా బామ్మర్దివా, నీతో ఎక్సకలాడ్డానికే. అది సర్లే గాని ఏంది లావణ్య గారిని సినిమా ఫంక్షన్ లో అంతగా బొగిడేవో? మా వదిన్ ఫోన్ చేసి ఈ సినిమా ఫంక్షన్ కి రావాలని కోరింది. వదిన్ అంటే నాకెంతో ఇష్టం. ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన తల్లిగా ఎలా ఉండాలంటే లావణ్య గారిలా ఉండాలని చెప్తాను. అమ్మ అక్క భార్య కోడలు కూతురు ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి. సీతాదేవిని నేను చూడలేదు, కానీ సీతాదేవికి ఉన్నంత ఓపిక ఉంది ఈవిడికి. కర్ణుడికి జన్మనిచ్చిన కుంతిదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఈమెలో ఉన్నాయి. కంటిన్యూ కంటిన్యూ. నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో ఆవిడను అంత గౌరవిస్తాను. నేను నిర్మాతగా పూరి అన్నతో 2 సినిమాలు చేసిన ప్రయాణంలో చాలా వరకు మా వదినకు భాగం ఉంది. ఆమె గొప్ప వ్యక్తిత్వం గలది, మహోన్నతమైనది. ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అమ్మ కలకాలం ఉంటుంది. స్టాప్ స్టాప్, ఈ ర్యాంపులు వ్యాంపులు ఏంది సామి? ప్రొనౌన్సియేషన్ బాగుందని అన్నావా, లేదా అందులో ఏదైనా మతలబు ఉందా? కష్టాలు నష్టాలే బాలు. ఓహో అదే, మరి లాస్ట్గా నువ్వేం చెప్పి ఆడవాలని అనుకుంటున్నావో, అదే ఏం చెప్పాలని అనుకుంటున్నావో అది చెప్పు. ఏం లేదు బాలు, దేశమంతా కళ్ళాపి చల్లాడు, కానీ ఇంటి ముందు చల్లడానికి టైం లేదు. పూరి అన్న ఎందరినో స్టార్లను చేశాడు, సూపర్ స్టార్లను చేశాడు.
డైలాగులు రాని వాళ్ళకి డైలాగులు నేర్పించాడు, డాన్స్ రాని వాళ్ళకి డాన్సులు నేర్పించాడు, మామూలు వాళ్లను స్టార్లను చేశాడు, సూపర్ స్టార్లను చేశాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్కి మాత్రం రాలేదు. అబ్బా, మళ్ళీ మొదటికే వచ్చావుగా గణేషా. మరి బాధగా ఉండదా బాలు? పూరి అబ్బాయి సినిమా అంటే ఆయన వల్ల స్టార్స్ అయిన వాళ్ళు వస్తారని అనుకున్నాను. పూరి వల్ల మేము స్టార్లు అయ్యాం, సూపర్ స్టార్లు అయ్యామని చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే పూరి వల్ల స్టార్లు అయ్యి ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ముందుకొచ్చి పూరి కొడుకు బాధ్యత తీసుకుంటారని అనుకున్నా, కానీ ఎవరు తీసుకోలేదు. ఓ ఓ ఓ, హోల్డన్ హోల్డన్, వాళ్ళెవరూ లేరు. నేను సినిమా ఫంక్షన్కి వచ్చి బాధ్యతలు తీసుకున్నానని ఇండైరెక్ట్గా పూరికి నువ్వే చెప్పాలని అనుకుంటున్నావా ఏంది? అరే, నువ్వే మనిషివయ్యా, నువ్వెప్పుడు తిన్నగా మాట్లాడవా? ఇప్పుడేమంటావు? నీ వాగుడికి పూరి కౌంటర్ ఇచ్చాడుగా బండ్లా, వినలేదా? వినలేదు. ఏమన్నాడు? నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ పీపుల్ కావచ్చు, ఆఖరికి కట్టుకున్న పెళ్ళా ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్గా వాగొద్దు, చీప్గా బిహేవ్ చేయొద్దు. మన వాగుడు మన కెరీర్ని, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది అని అన్నాడు కదా. ఆ మాట్లాడినది నన్ను కాదు బాలు, నన్ను అనేవాడైతే నా పేరు చెప్పేవాడుగా. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అని సుమతీ శతకం కూడా చెప్పాడుగా బండ్లా. సుమతీ శతకం నేను 100 సార్లు చదివాను బాలు, నన్నెందుకు అంటాడు మా పూరి అన్న? సపరేట్గా వీడియోనే నీ గురించి తీస్తే నిన్ను కాదంటావేంది గణేషా? ఇందుకు కాదు నిన్ను హాఫ్ నాలెడ్జ్ అనేది. ఏ బాలు, మాటలు జాగ్రత్తగా రా నువ్వు. నా మాట ఇంతేలే గాని ఇక నువ్వు వెళ్ళు. సో చూశారు కదా, ఇది వాళ్ళ బంతాట. మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ క్రేజీ బాలు సైనింగ్ ఆఫ్. బై బై.